మ్యాగీలో సీసం డేంజర్ లెవెల్లో ఉందో లేదో తెలియదు కానీ ఒకవేళ ఉంటే మాత్రం దాని జోలికి వెళ్ళకుండా ఉంటేనే మంచిది ఎందుకంటే లెడ్ సైలెంట్ కిల్లర్ మానసికంగా శారీరకంగా మనిషిని కుంగదీసే స్వభావం లెడ్కి ఉంది ప్రపంచవ్యాప్తంగా లెడ్ వినియోగంపై ఎన్నో ఆంక్షలు ఉన్నాయి అందుకే మ్యాగీ నూడిల్స్ విషయంలో ఇప్పుడు ఇంత రాతాంతం జరుగుతోంది లెడ్ అత్యంత ప్రమాదకరమైన విష పదార్థం దీనికి మోతాదు కాస్త అటు ఇటుగా అయితే అసలుకే మోసం వస్తుంది మ్యాగీ నూడిల్స్ విషయంలోను ఇదే జరుగుతోంది భారీ లోహ రసాయనాల వినియోగం మనిషి ఆరోగ్యానికి సవాలుగా మారుతోంది వాస్తవానికి మ్యాగీ లాంటి ప్రాసెస్డ్ నూడిల్స్ లోనే కాదు మనం తీసుకునే అనేక ఇతర ఆహార పదార్థాల్లోనూ సీసం వచ్చి చేరుతోంది పరిసరాల నుంచి వెలువడే వాయువులతో పాటు జల కాలుష్యం వల్ల కూడా సీసం త్వరగా వ్యాపిస్తుంది అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం లెడ్ ఒక్కసారి ఆహార పదార్థాల్లోకి వచ్చి చేరితే దాన్ని ఎలాంటి విధానం ద్వారా కూడా తొలగించలేం పళ్ళ రసాల నుంచి చిల్లీ పౌడర్ వరకు సీసపు అణువులు ఎక్కడైనా వ్యాపించే ప్రమాదం ఉంది ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా దాదాపు 143,000 మంది లెడ్ వల్ల ప్రాణాలు కోల్పోతున్నారనేది ఓ అంచనా లెడ్ శరీరంలోకి ప్రవేశించిన వెంటనే దాని ప్రభావం ఉండకపోవచ్చు కానీ కాలక్రమంలో మాత్రం జీవితాన్ని హరించి వేస్తుంది లెడ్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు పిల్లలకు పెడితే అవి వాళ్ళ ఎదుగుదలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి లెడ్ చాలా డేంజర్ కూడా ఆరోగ్యానికి ఇప్పుడు పిల్లలు తమ గ్రోత్ డెవలప్మెంట్ లో డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది డెవలపింగ్ మైల్ స్టోన్స్ అంటుంటాం కొంతమంది పిల్లలు మంచి గ్రోత్ లేకుండా అవుతారు అది చాలా ప్రాముఖ్యమైన విషయం లెడ్ ఒక ఐక్యూని తగ్గిస్తుంది పిల్లల్లో వాళ్ళ యొక్క ఆలోచనా శక్తిని లెర్నింగ్ ఎబిలిటీస్ని తగ్గించే అవకాశం ఉంది ఆలోచనా శక్తిని స్తంభింపజేసే శక్తి లెడ్కు ఉంది అంతేకాకుండా ఎప్పుడైతే ఈ లెడ్ మోతాదు మించి ఎక్కువ శరీరంలో పేరుకుపోయినప్పుడు సెంట్రల్ నర్వస్ సిస్టమ్ సిఎన్ఎస్ మొత్తం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుందో జనరల్గా అందరికి కన్ఫ్యూజను లిథార్జీ విసుగు చికాకు కోపం ఫ్యాటిగ్ ఇలాంటివన్నీ పెరిగే అవకాశం ఉంటుంది లెడ్ వల్ల అంటే పిల్లల్లో ఏమో లెర్నింగ్ ఎబిలిటీస్ అన్ని పోతున్నాయి డెవలప్మెంట్ స్టోన్స్ ఏదైతే వాడు ఈ వయసులో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాల్సింది సాల్వ్ చేయలేని పరిస్థితి ఇలాంటివన్నీ చిన్నపిల్లల్లో కనపడతా ఉంటాయి మోతాదుకు మించి లెడ్ ఉన్న ఆహార ఉత్పత్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందంటున్నారు న్యూట్రిషియన్స్ ముఖ్యంగా పిల్లలను ఫాస్ట్ ఫుడ్ కు దూరంగా ఉంచకపోతే చేతులారా చిన్నారుల ఆరోగ్యాన్ని మనకు మనమే పాడు చేసినట్లేనని హెచ్చరిస్తున్నారు వైద్యులు ఇది ఇలాంటి ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం వల్లనే మనకి వస్తూ ఉంటుంది సో ఇవి పేరెంట్స్ కూడా చాలా టైం కన్స్యూమింగ్ అని ఈజీగా అయిపోతాయని సో చాలా ఇలాంటి టెక్నిక్స్ అన్నీ యూజ్ చేసి వాళ్ళ పని ఈజీ చేసుకోవడానికి పిల్లల పైన శ్రద్ధ పెట్టకుండా ఎస్పెషలీ సాఫ్ట్వేర్ వాళ్ళు అశ్రద్ధతోటి పిల్లల్ని హెల్త్ అన్ని పాడు చేయడానికి వాళ్ళు పేరెంట్సే కారణం మ్యాగీ నూడిల్స్ పై నిషేధం విషయంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే విధానంతో లేవు కేంద్ర ప్రభుత్వమైన స్పష్టమైన చర్యలు తీసుకోకపోతే పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది మ్యాగీలో మోతాదుకు మించి లెడ్ ఉందా లేదా ఉంటే నెస్లే తయారు చేస్తున్న ఇతర ఉత్పత్తుల మాటేంటి అన్నది కేంద్రం త్వరగా తేల్చడం మంచిది మ్యాగీ నూడిల్స్ పై ఇది స్పెషల్ ఫోకస్ నమస్తే